ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ వాడటం వల్ల కలిగే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దేని కొరకు ఎవరు ఎక్కువ ఇట్లాంటి వాటిని అతిగా వాడతారు అంటే, బాడీ బిల్డింగ్ చేయాలని, ఎనర్జీ బూస్టింగ్ కోసం అలాంటి వారు ఈ ప్రోటీన్ పౌడర్స్, కొన్ని సప్లిమెంట్స్ ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే సెక్షువల్ ఎన్హాన్స్మెంట్ కోసం, లైంగిక సామర్థ్యం పెరగటం కోసం కొంతమంది సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు. అట్లాగే దీనితో పాటు కొంతమంది పోషకాహార లోపం ఉన్నందుకు సప్లిమెంట్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. కొంతమంది బాగా బలంగా ఉండాలని సప్లిమెంట్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. మరి ఇట్లా కొంతమందికి సహజంగా జీర్ణకోశ సంబంధమైన సమస్యలుండి తిన్నది ఒంటికి పట్టక పోషకాహారం బాగా తగ్గిపోయి విటమిన్స్ మినరల్స్ అన్నీ లాస్ అవుతాయి, సప్లిమెంట్స్ బయట నుంచి ఎక్కువగా అందిస్తూ ఉంటారు. కొన్ని పోషకాలని సప్లిమెంట్స్ రూపంలో బయట నుంచి అందించటం అనే దానికంటే కూడా సహజంగా అందిస్తే ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఉండవు. కానీ కొంతమందికి అది సాధ్యం కానప్పుడు ఇట్లా బయట నుంచి అందించటం అనేది ఎమర్జెన్సీలో మంచిదే, కానీ ఎప్పటికొక హ్యాబిట్ లాగా సప్లిమెంట్స్ మీదే ఆధారపడి బ్రతకటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు విటమిన్స్, మినరల్స్, కొన్ని లవణాలు ఇవన్నీ కూడా లోపించాయి, దానివల్ల మీరు రక్తహీనత వచ్చింది, బలహీనం అయిపోయారు, నరాలు వీక్ అవుతున్నాయి, అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి. మీరు సప్లిమెంట్స్ రూపంలో అందించండి ఎమర్జెన్సీకి, కానీ 4 నెలలు 6 నెలలు పోషకాహార లోపం పోవాలి, ఆరోగ్యం సెట్ అవ్వాలి, తిరిగి బలంగా మీరు తయారవ్వాలి. అలాంటప్పటి నుంచి హెల్దీగా అయిన తర్వాత ఇక సప్లిమెంట్స్ మీద ఆధారపడటం మానేసి న్యాచురల్గా ఫుడ్ సోర్స్ ద్వారా మీరు అందించడానికి అలవాటు పడితే అది మంచిది, నేను తప్పన్ను. కానీ ఇట్లాంటి కాకుండా ఎప్పటికీ లైఫ్ టైం నేను సప్లిమెంట్స్ మీద ఆధారపడి బ్రతుకుతానంటే, మీరు ఏది తీసుకోవాలన్నా అనేక కెమికల్ కాంపౌండ్స్తో తయారు చేస్తే కానీ అవి లోపలికి వెళ్ళవు. అందుకని మీ శరీరానికి ఒక లాభం రావడానికి ఏదో బి కాంప్లెక్స్ విటమిన్ కోసం సప్లిమెంట్ని వాడుతున్నారనుకోండి, లేకపోతే ఐరన్ కోసం ఒక సప్లిమెంట్ క్యాప్సూల్ ఏదో తీసుకుంటున్నారు, ఐరన్ ఒక్కటే వెళ్ళదు కదా, అక్కడ బి కాంప్లెక్స్ ఒక్కటే వెళ్ళదు కదా, దాన్ని ఆ క్యాప్సూల్ ఫామ్లో చేయడానికి ఎన్ని కెమికల్స్, కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, అట్లా సన్లైట్ నుంచి ప్రొటెక్షన్కి, మాయిశ్చర్ నుంచి ప్రొటెక్షన్కి, మరి ఇవన్నీ కెమికల్స్ కంపు కొట్టకుండా ఉండటానికి మంచి స్వీటనింగ్ ఏజెంట్స్, ఫ్లేవర్స్ ఇన్ని కలిపితే కదా మీకు సప్లిమెంట్ తయారైంది. ఈ కెమికల్ లోడ్ బాడీలో ఎక్కువ అవుతూ ఉంటుంది, అందుకని లివర్ సామర్థ్యం ఎంత అని చేయగలుగుతుంది. అట్లాగే ఎరువులు, పురుగు మందులు, కార్బైడ్ ఇవెట్టు తప్పట్లేదు, మన చేతులలో మనం పండించుకోలేం. కానీ ఇంకా కెమికల్ లోడ్ పెరిగేటట్టు ఇట్లాంటి వాటిని మనం లైఫ్ టైం అందించడం ఎందుకు, న్యాచురల్గా అందించడానికి ప్రయత్నం చేయాలి. అదే ప్రోటీన్ పౌడర్, మీరు న్యాచురల్ ఫుడ్ ద్వారా మొలకలు, వేరుశెనగ పప్పులు, పుచ్చగంజల పప్పు, సోయాబీన్స్, మీల్ మేకర్ ఇట్లాంటివి వాడుకుంటే మంచి ప్రోటీన్ అందుతుంది. మాంసం గుడ్ల కంటే 2 రెట్లు 3 రెట్లు ప్రోటీన్ ఎక్కువ అందుతుంది. కానీ దీనికి ప్రోటీన్ పౌడర్స్ వాడారు అంటే ఎంత కాస్ట్లీ, కాస్ట్లీ అనేది పక్కన పెట్టినా ఎన్ని రకాల కెమికల్ కాంపోనెంట్స్ అందులో పెడుతున్నాయి, ఆర్టిఫిషియల్గా ఆలోచించండి. అందుకని మీ బాడీ న్యాచురాలిటీ దెబ్బతినిపోతుంది. దీని ద్వారా ఈ మధ్య ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువవటం, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు ఎక్కువవటం, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కువ రావటం, లివర్ డీటాక్సిఫికేషన్ తగ్గిపోయి లివర్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వటం, బాడీని కంట్రోల్ చేయలేకపోవటం, క్యాన్సర్ చిన్న ఏజ్లో ఎక్కువ రావటం, ఇలా అనేక రకాల బాడీలో జీవక్రియ సజావుగా సాగకుండా దెబ్బతింటానికి కూడా ఇట్లా ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ మీద, కెమికల్ సప్లిమెంట్స్ మీద ఆధారపడటం అనేది మంచిది కాదు. అందుకని ఎమర్జెన్సీలో 2 నెలలు 4 నెలలు 6 నెలలు వాడండి, కానీ దాని నుంచి బయటపడండి. న్యాచురల్ ఫుడ్ సోర్స్ ద్వారా ఫ్రూట్స్ ఎక్కువగా, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, సోకుడ్ నట్స్, ఫ్రెష్ స్ప్రౌట్స్, ఇలాంటి అనేకం మీరు న్యాచురల్గా అందించగలిగితే శరీరానికి కావాల్సిన అన్ని సప్లిమెంట్స్ మీకు పుష్కలంగా లభిస్తాయి. ఈ భూమి మీద ఇన్ని కోట్ల జీవరాశులు జీవిస్తున్నాయి కదా, మరి ఎక్కడన్నా ఒక్కట సప్లిమెంట్ వాడుతుందండి? గుర్రం అంత బాగా పరిగెడుతుంది, ఏ సప్లిమెంట్స్ దానికి ఇస్తున్నారండి? మంచి ఉలవలు దానా దానికి పెడుతున్నారు, గడ్డి బాగా పెడుతున్నారు. ఎద్దులు, దున్నపోతలు అంత బండి లాగుతాయి, ఎక్కడ సప్లిమెంట్స్ వాడవే? 10-20 పిల్లలు పెడుతుంది, ఏ సప్లిమెంట్ వాడదే? మరి ప్రెగ్నెంట్ లేడీస్ కంపల్సరీ సప్లిమెంట్స్
వాడాలి. ఎందుకు అంటున్నారంటే మీరు తింటలేదు కాబట్టి. మీరు తింటే వాడాల్సిన అవసరం లేదు కదా. ఈ శరీరాన్ని మందుల మయం కాకుండా చేసుకోవటం మన చేతిలో ఉంది. మంచి ఆహారం తినటం ద్వారా మనం ఇది సాధించవచ్చు. మంచి ఆహారానికి నష్టం ఉండదు, అన్ని లాభాలే ఉంటాయి. కాబట్టి ఎక్కడి నుంచైనా కాస్త ఆలోచించి మంచి పౌష్టికాహారం తినడానికి కనీసం మండే టు ఫ్రైడేనా, మండే టు సాటర్డే అన్న పెట్టుకోండి. వారంలో 6 రోజులన్నా మీరు మంచి ఆహారం తినండి, ఒకరోజు ఎంజాయ్ చేయండి, తప్పులేదు. ఇలాంటి దాని ద్వారా మీరు ఆరోగ్యాన్ని పొందటానికి అవకాశం కలుగుతుంది, అనారోగ్యాన్ని దూరం చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.